Anantapuram Prabhutva Chirala Aspatrilo Shinvaram Plasma, Apheresis Yantrani, Anantapuram Hindupuram MPLU, Talari Rangaya, Goratla Madhav Chilla Collector, Gandham Chandrudu, MLC Venapusa Gopaladi, Stanik MLA, Anantha Venkatram Reddy, Taitharlu Praramichar. Var Matlartu, Anantapuram Prabhutva Sarvajana Aspatrilo, Covid Postavachinavarki, Merikina Vajasival and the Chenduku Plasma, Apheresis Yantrani Praramichan Jarina Naru, Intakamundu Augustalo Jarina, Covid Review Meeting Low, Anthakmundu Jarina Samavasarello, Anantapuram. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని అందుకు అనుగుణంగా ప్రభుత్వానికి విన్నవించగా ప్లాస్మా అఫరెసిస్ యంత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోవిడ్ ట్రీట్మెంట్ లో భాగంగా ప్లాస్మా థెరపీని మొదలు పెట్టామని అందులో భాగంగా 170 మందికి ప్లాస్మా ట్రీట్మెంట్ చేసి వారి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. కోవిడ్ బారిన పడిన వారికి వైద్య సేవలు అందించడం ఒక యుద్ధం లాంటిదని ప్లాస్మా అఫరెసిస్ యంత్రం ఏర్పాటు వల్ల వైద్య సేవలు అందించేందుకు ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైద్య సేవలు అద్భుతంగా అందిస్తున్నారని ప్లాస్మా అపరిసిస్ ఇచ్చే పరికరం కావాలని చెప్పేసి ఎంతోమంది కూడా కోరుకుంటూనే ఉన్నాం, అడుగుతూనే ఉన్నాం ప్రభుత్వాన్ని. కానీ ఇప్పుడు మాత్రమే అది సాధ్యమైంది. ఇప్పుడు ఇంతవరకు వైద్యులు వచ్చేసి కరోనా వైరస్ యొక్క తీవ్రతను కానీ కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళని కూడా రక్షించాలని చెప్పేసి ఒక యుద్ధం లాంటిదే ఇంతవరకు కూడా వైద్యులు కూడా చేశారు. వారికి ఈ కరోనా ఇది పొద్దు ఏదైతే యంత్రం ఏదైతే మనం చేశామో అపరిసిస్ యంత్రము ప్రారంభించినామో అది ఒక ఆయుధంలాగా కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈరోజు మనం చేస్తున్నాను. ఇంకే హాస్పిటల్ని కంప్లీట్గా కూడా అభివృద్ధి చేసే సందర్భంలో కూడా అనేకమైన చర్యలు కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ యొక్క ఈ పరిస్థితుల్లో వైద్యులు కూడా ఎంతో కూడా శ్రమించారు. ప్రారంభంలో ఒడివడిగా అడుగులేసినా కూడా ఆసుపత్రిలో చివరికి వచ్చేసి బ్రహ్మాండమైన సేవలు కూడా ఈ హాస్పిటల్లో వైద్యులు కానీ వైద్య సిబ్బంది ఎంతో కూడా అందించారు. ఈరోజు ఏదైతే ప్రారంభించేసామో ఎంతోమంది కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు భవిష్యత్తులో కూడా ఈ హాస్పిటల్ను ఇప్పటికే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయినాం. అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసేదంతా కూడా జరుగుతుంది. గడిచిన ఆగస్టు నెలలో జరిగినటువంటి కోవిడ్ రివ్యూ మీటింగ్లో మన ప్రజాప్రతినిధులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్లడ్ బ్యాంక్ సంబంధిత విషయాలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారో వారంతా కూడా అంతకుముందు జరిగినటువంటి మీటింగ్లో కూడా ఈ ప్లాస్మా మెషిన్ ఒకటి ఇక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి మనం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి వారు కూడా వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటి అన్ని విధాలుగా సహాయం అందించడం జరిగింది. మనం ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా ప్లాస్మా థెరపీ కూడా మొదలుపెట్టడం జరిగింది. దాదాపుగా 170 మందికి పైగా ప్లాస్మా ట్రీట్మెంట్ చేసి అందరినీ కూడా కోవిడ్ బారి నుండి కాపాడడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఇంతవరకు ఆ ప్లాస్మా అన్నది మనం ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ మీద ఆధారపడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ అవసరం లేకుండా మన జీజీహెచ్లోనే ఈ ప్లాస్మా మెషిన్ పెట్టుకోవడం అన్నది చాలా సంతోషకరం. కోవిడ్ హాస్పిటల్స్గా ఇప్పుడు మనకు 12 హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే నాన్ కోవిడ్ మెడికల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనంతపురం ఎక్స్క్లూజివ్గా కోవిడ్ సర్వీసెస్ ఎక్కువ చేస్తున్నాము. మిగతా సర్వీసెస్ కూడా కొంతవరకు ఉన్నాయి. ఇప్పుడు మునుపటిలాగానే కోవిడ్ సర్వీసెస్ ఉంటాయి, నాన్ కోవిడ్ మెడికల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అది కూడా ఒక్కసారిగా కాకుండా ఫేజ్డ్ మేనర్గా గ్రాడ్యువల్గా నాన్ కోవిడ్ సర్వీసెస్ కూడా ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్డీటీలో కూడా అదేవిధంగా టేకప్ చేయడం జరుగుతుంది. హిందూపూర్ కూడా అదేవిధంగా టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు